భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా కన్నుమూసారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రతన్ టాటా రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు రక్తపోటు సమస్య కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి రతన్ టాటా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఇక ఈ వార్త యావత్ దేశాన్ని విషాదంలో ముంచేసింది ఎంతో మంది జీవితాల్లో బెలుగులు నింపిన రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతో సంబంధముందనే విషయం చాలా మందికి తెలియదు ఇంతకీ ఆ మూవీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉన్నత విలువలతో వ్యాపారాలు చేస్తూ మహోన్నత వ్యక్తిగా పేరుగాంచారు రతన్ టాటా రతన్ టాటా పేదల బంతువు వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక సేవలు కూడా గుర్తింపు పొందారు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఆయన అధినేత అయినా ఆయన సాధారణ జీవన విధానం ఎందరికీ ఆదర్శప్రాయం రతన్ టాటా చేయని వ్యాపారం లేదు ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ఆటోమోటివ్ పవర్ స్టీల్ హోటళ్లు ఐటీ రియల్ ఎస్టేట్ సహా అన్ని రంగాల్లో ఆయన విజయం సాధించారు ఇదే క్రమంలో రతన్ టాటా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు ఇదే క్రమంలో రతన్ టాటా సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ రతన్ టాటా అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్టు సినిమా రంగంలో మాత్రం కాలేదు రతన్ టాటా ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలింది అప్పటి నుంచి మరోసారి ఇండస్ట్రీ వైపు చూడలేదు రతన్ టాటా ఎన్నో రంగాల్లో అడుగుపెట్టినట్టుగా సినిమా రంగంలో కూడా అడుగుపెట్టారు సినిమాలకు రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన ఏకైక మూవీ బార్ బాలీవుడ్ నిర్మాత జితిన్ కుమార్ తో కలిసి రతన్ టాటా ఈ సినిమా నిర్మించారు ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాన్ అబ్రహం బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా ఫియర్ స్ఫూర్తితో విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు ఇక రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది పది కోట్లతో నిర్మించిన ఈ మూవీ డిజాస్టర్ సినిమాలో ఒకటిగా నిలిచింది ఈ సినిమాకు ఖర్చు చేసిన దానిలో సగం కూడా సంపాదించుకోలేకపోయింది అలా రతన్ టాటా ప్రొడ్యూస్ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఇలా అమితాబ్ బచ్చన్ నటించిన ఎయిత్ బార్ ఫ్లాప్ గా మారడంతో రతన్ టాటా మరో సినిమా చేయలేదు ఈ సినిమా తెచ్చిపెట్టిన నష్టాలతో మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టకూడదు అని నిర్ణయించుకున్నారట ఈ సినిమా హిట్ అయి ఉంటే ఇండస్ట్రీ స్వరూపమే మారిపోయేదని మార్కెట్ వర్గాల అభిప్రాయం కూడా